సిద్దిపేట కలెక్టర్ మొదటి కలెక్టర్ గా నాకు పనిచేసే అదృష్టం దక్కి ఇవాళ మొదటి కలెక్టర్ గా మీతో ఎంపీగా ఎన్నికైతున్నానంటే ఈ చరిత్ర మరవలేనిది, మాయనిది, ఎప్పటికి కూడా ఉంటుందని చెప్పి నేను ఈ సమాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఏదైతే కలెక్టర్ గా నేను చేయలేనప్పుడు, కొత్త జిల్లా ఆవిర్భవించినప్పుడు, మొదటి కలెక్టర్ గా ఉన్నప్పుడు నా తపన ఒకటే ఉండింది. మొదటి కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ జిల్లాలో పునాదులు గట్టిగా పడితే, కొత్త జిల్లా ఆవిర్భవం అయినప్పుడు కొత్త జిల్లాలో పని అడ్మినిస్ట్రేషన్ సెటప్ కరెక్ట్ గా ఉన్నట్టయితే, ఆ అడ్మినిస్ట్రేషన్ సెటప్ ఒక రానున్న తరాల వరకు కూడా అది మంచి జిల్లాగా అభివృద్ధి చెందుదనే ఉద్దేశంతో అహర్నిశలు నా యంత్రాంగం నా సహోద్యోగులందరితో కలిసి, ప్రజాప్రతినిధులతో కలిసి, యువత విద్యార్థి నాయకులతో కలిసి ఒక మంచి ప్రణాళిక సిద్దిపేటకు మనం రచించుకున్నాం. దానివల్లనే ఇవాళ సిద్దిపేట అతి తక్కువ కాలంలో నూతన జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత ఇవాళ భారతదేశంలో మొదటి 10 జిల్లాలలో మన సిద్దిపేట ఉంది అంటే దానికి గర్వం, దానికంతా కూడా మన సమిష్టి కృషే అని చెప్పి కలెక్టర్గా నాకు అవకాశం వచ్చిందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే యువత ఏదైతే ఉందో దానికి కీలక పాత్ర ఉంటుంది. కలెక్టర్గా నేను పనిచేస్తున్నప్పుడు, జిల్లాలో అధికారిగా పనిచేస్తున్నప్పుడు వివిధ హోదాలలో నా 25 సంవత్సరాల సర్వీస్లో 11 సంవత్సరాలు ఏదైతే ఈ జిల్లాలో పనిచేశానో 25 సంవత్సరాలలో వివిధ హోదాలలో నాకు ఒకటే ఉండింది. నేను పోటీ పరీక్షలలో పరీక్ష రాసి 96లో గ్రూప్ 1 ఉద్యోగం రాసి, గ్రూప్ 1 పరీక్షలు రాసి స్టేట్లో ర్యాంక్ తెచ్చుకొని డిప్యూటీ కలెక్టర్గా ప్రభుత్వంలో జాయిన్ అయ్యి తెలంగాణ గడ్డ నుంచి ఆ రోజు 16 మంది మా బ్యాచ్లో ఉంటే, మా బ్యాచ్లో ఉన్నది తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్లు చూస్తే ఓన్లీ ముగ్గురమే మాత్రం మిగిలాం. ఆ రోజు ముగ్గురమే చేరాం మనకు. ఆ రోజే నాకు మన వివక్ష ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన విద్యారంగంలో ఎంత వెనుకబడి ఉన్నాం, పోటీ పరీక్షల్లో మనకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు అనేది వచ్చిన తర్వాత మొదటి పోస్టింగ్ బందర్లో, రెండవ పోస్టింగ్ చిత్తూరు జిల్లాలో పనిచేసిన సమయంలో కోస్తా జిల్లాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్తా ఆంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలకి చూస్తే మన తెలంగాణ జిల్లాలు ఒక తరం, ఒక 30 సంవత్సరాల అభివృద్ధిలో 40 సంవత్సరాలు వెనుకబాటు ఉందని చెప్పేసి అక్కడున్న విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, విద్యార్థుల ఆలోచన కానివ్వండి, మన యువత ఆలోచన కానివ్వండి, అన్ని విధాల వెనుక ఉందని గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నుంచి ఉద్యోగంలో ఒక తెలంగాణ అధికారిగా తెలంగాణ కొరకు ఏం చేయాలన్నా కూడా ఒక గట్టి పట్టుదలతో అన్ని ప్రభుత్వ పథకాలన్నీ కూడా మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాం. అయితే నేను ఒక ఆలోచనతోని ఎంపీగా నన్ను కాంటాక్ట్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆదేశించినప్పుడు, కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ పనులను చూసి నన్ను ఏదైతే పార్టీ ఆదేశించిందో అప్పుడు నేను యువతకి ఒక ఆలోచనతో వచ్చా. ఇక్కడ యువత గమనించాల్సింది, విద్యార్థి విద్యార్థులు గమనించాల్సిన విషయం, మనందరికీ కూడా జన్మనిచ్చినప్పుడు మనందరికీ కూడా ఇంటెలిజెన్స్ అయింది కూడా ఒకటే తిరిగి ఉంటుంది. ఆ జీవితంలో ప్రతి విద్యార్థి విద్యార్థినికి, యువతకి ఆ దశలో ఒక అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటే వారికి ఆ జీవితంలో భగవంతుడు ఇచ్చిన అవకాశంతో ఆ అవకాశాన్ని సర్దిద్దుకొని వారు ముందుకెళ్ళిపోగలుగుతారు. ఆ అవకాశాన్ని కోల్పోయినప్పుడు మళ్ళీ జీవితంలో అట్లాంటి అవకాశం రాదు. కాబట్టి ఆ అవకాశం లేక ఆ యువత ఆ విద్యార్థి విద్యార్థులకు మళ్ళీ ఆ జీవితంలో అంత అనుకున్నట్టుగా మెరుగైన జీవితం లేకుండా ఉండే వాస్తవాలు చాలా ఉంటాయి. అది గమనించి నేను ఏదైతే పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై గ్రూప్ 1 ఉద్యోగం సంపాదించానో ఆ మాదిరిగా పోటీ పరీక్షలు నిర్వహించాలి, యువతకి మంచి ఆశాజ్యోతి కావాలనేది నా కోరిక. సరే, ఎంపీగా నన్ను ఎందుకు ఎన్నుకోవాలి అనే దాని మీద నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎంపీగా ఎందుకు ఎన్నుకోవాలంటే నా ఉద్యోగ నేపథ్యం చెప్తాను. ఏదైతే నేను 25 సంవత్సరాలు ఉద్యోగం చేశానో, గ్రూప్ 1 ఉద్యోగిగా మొదటి 2 సంవత్సరాలు నేను మామూలుగా మా బ్యాచ్మేట్స్ లాగా అందరిలాగా చేశా. తర్వాత లాస్ట్ 23 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ రాజకీయ పార్టీ అండతోని ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా
ఆ ముఖ్యమంత్రులు డైరెక్ట్ గా ముఖ్యమంత్రులతోనే డైరెక్ట్ గా వాళ్ళని పికప్ చేసి నా సర్వీసెస్ కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రులే ఆధీనంలో వారి ఆదేశంలో పనిచేసిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ గా ఆ అదృష్టం నాకు దక్కింది అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నందుకు నాకు దక్కింది. నా ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఆలోచించింది భగవంతుడు కొన్ని లక్షల మందికి పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నన్ను ఒక ర్యాంకర్గా చేసి ఉద్యోగం నాకు ఇచ్చినప్పుడు ఇది జీవితంలో నాకు భగవంతుడు ఇచ్చిన పెద్ద అవకాశం. నేను ఏ ఉద్యోగానికి అయితే చేస్తానో ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఉండి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేసే విషయము, అదేవిధంగా ఏదైతే నా దగ్గరికి కలెక్టర్గా ఉన్నప్పుడు జిల్లా అధికారిగా ఉన్నప్పుడు ఒక సమస్యతోని ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో నేను చూసుకున్నది ఒకటే, నా మనస్తత్వం చెప్తా ఉన్నాను, చెప్పిన తర్వాత నా ఆశయాలు చెప్తాను, నా ఆలోచన చెప్తాను. నేను చూసింది ఒకటే, ఆ వ్యక్తిలో మా అన్నను చూసుకున్నాను, ఒక అర్జీదారుల్లో మా తమ్ముని చూసుకున్నాను, నా కుటుంబ సభ్యుని చూసుకున్నాను. ఆ ఓపిక ప్రతి సమస్య విని పరిష్కారం చేశాను కాబట్టి నన్ను 7.5 సంవత్సరాలు కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా ఒకటే జిల్లాలో ఉండే అదృష్టం, భారతదేశంలో ఉన్న 728 జిల్లా కలెక్టర్లకు రాని అదృష్టం నాకు దక్కింది. ఆ దక్కడానికి కారణం మీరందరి ఆదరణ అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇంకొక విషయం చెప్తాను నేను, ఏదైతే జిల్లా అభివృద్ధి చెందిందో, ప్రాజెక్టు నిర్మాణం అయిందో, శరవేగంగా 9-10 సంవత్సరాలలో 30 సంవత్సరాలు అభివృద్ధి చేసినామంటే అది అడ్మినిస్ట్రేషన్గా ఒక కృషి ఒక పట్టుదలతో చేసినాం కాబట్టి సమిష్టిగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు హరీష్ రావు సారి డైరెక్షన్స్లో మన జిల్లా వేగంగా అభివృద్ధి చెందింది. అయితే నాకు ఇలా అరుదైన అవకాశం వచ్చింది, ఎక్కడైతే పనిచేశానో ఎక్కడైతే అవకాశం వచ్చిందో అక్కడే నేను ఎంపీ అభ్యర్థిగా ఇవాళ మీ మధ్యలో ఉండి కంటెస్ట్ చేసే అదృష్టం నాకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతానికి అవసరాలను గమనించిన వ్యక్తిగా మంచి పథకాలను తీసుకొని వచ్చి హరీష్ రావు గారి డైరెక్షన్లో పట గౌరవం పార్టీ అధ్యక్షుల డైరెక్షన్లో పట ఒక మంచి రిజల్ట్ ఇస్తానని చెప్పేసి మంచి నియోజకవర్గానికి యువతకి విద్యార్థులకు నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే నేను కొన్ని 2 ఉదాహరణలు చెప్తాను, నా గురించి నేను ఎక్కడ చెప్పుకుంటే బాగుండదు, మీరు నన్ను నమ్మాలి అనే ఆలోచనతో చెప్తా ఉన్నాను. నేను చెప్పే 2 ఉదాహరణలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తుంటాను. ఆ 2 ఉదాహరణలు నీకు చెప్తాను. ఒక మానవతా దృక్పథంతో ఒక ఉద్యోగిగా నా ధర్మం ఏంటో ఖచ్చితంగా నెరవేసే మనసున్న వ్యక్తిగా నేను మీకు పరిచయం చేసుకుంటాను. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర బాబు అనే ఒక వ్యక్తి కలెక్టర్ బంగ్లాలో ఏదైతే మాకు ఆఫీస్ అసిస్టెంట్గా ఉన్నాడో ఆయనే నాకు 5 సంవత్సరాలు కలెక్టర్గా ఉన్న సమయంలో నాకు రోజు మార్నింగ్ ఛాయ్ ఇవ్వడము, న్యూస్ పేపర్ ఇవ్వడము, నాకు అన్నం వడ్డించడము, నా ఎంబడి ఆల్మోస్ట్ 26 సంవత్సరాల అన్మ్యారీడ్ బాయ్, పెళ్లి కానీ 26 సంవత్సరాల యువకుడు నా ఎంబడి ఉండి నా మంచి చెడు చూసుకున్న వ్యక్తి బాబు. కలెక్టర్గా నేను ఇక్కడ రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయిన తర్వాత మార్చి రెండు 22 సంవత్సరం 2022లో ఆయనే ఇక్కడ సిద్దిపేట ప్రధాన వీధిలో మెయిన్ రోడ్ మీద ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ బాబు మోటార్ సైకిల్లో పోతుంటే ఇనుప సలాకల లారీ ఆగి ఆ సలాకల లారీ అన్నీ కూడా కడుపులో మొత్తం గుచ్చుకుంటే ఆ పేగులన్నీ బయటపడి అక్కడికక్కడే మూర్చపోయి ఆయనను డేంజరస్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సిద్దిపేటలో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత లాభం లేదని యశోదాకు పంపిస్తుంటే ఆ రాత్రి ఆ హాస్పిటల్ నుంచి ఎవరో ఒకరు చూసి నాకు ఫోన్ చేసి మీ దగ్గర పనిచేసిన బాబు ఇవాళ యశోదాకు బయలుదేరిండు చూడండి సార్ అన్నారు. అట్లాంటప్పుడు నేను ఇమీడియట్గా ఉటావుటిన యశోదాలో అరేంజ్మెంట్ చేసుకొని పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేసి మార్చి 2 నాడు అతను అడ్మిట్ అయితే జూన్ 28 నాడు 4 నెలల తర్వాత హాస్పిటల్లో 3 పెద్ద ఆపరేషన్లు అయి పేగు కట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసి సెప్టిక్ అయిన భాగాలన్నీ తీసేసి పర్మనెంట్గా దాన్ని రిమూవ్ చేసి అతన్ని బతికించుకున్నాను. ఆ బతికించే క్రమంలో ఆపరేషన్ థియేటర్లో నాకు సేవలు అందించిన బాబు, నాతో పనిచేసి జీవితంలో 5 ఏళ్ళున్న బాబుకి నేను జీవితంలో రుణపడి ఉన్నాననే ఆలోచనతో నేను ఆయనకు ఒకటే డాక్టర్కి దండం పెట్టి చెప్పాను. డాక్టర్కి చెప్పిన విషయం ఏంటంటే
ప్రసాద్ బాబు గారని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గ్యాస్ట్రో సర్జన్, ఆయనకు చెప్పింది రెండు చేతులెత్తి బాబు మీరు ఆయనను బతికేయండి సార్, అపాయకర డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాడు, నాకు సేవ చేసిండు, ఆయన సేవ నేను మర్చిపోను, కాబట్టి ఆయనను బతికితే నేను ఆయన కుటుంబం నా కుటుంబం తిరుమలకి వెళ్ళి నా తలనీలాలు ఇస్తా అని చెప్పేసి బుక్కి ఆ రోజు ఆ బాబును బతికించుకున్నాను. సుమారుగా 58 లక్షలు ఖర్చు అయితే నా ఉమ్మడి కుటుంబం నుంచి 48 లక్షలు ఖర్చు పెట్టి అతను బతికించుకున్నా. ఫిబ్రవరి 18 నాడు నేను కంటెస్ట్ చేస్తానని నాకు తెలియదు, ఎలక్షన్లో నిలుచుంటానని నాకు తెలియదు. నేను కూడా ఈ సమయంలో కూడా దేవునికి తలనీలాలు ఇచ్చి ఇవాళ అభ్యర్థిగా మీ ముందు నిలిచాను. అంటే నేను ఎందుకు చెప్పానంటే నా ఆలోచన మీకు అర్థం కావాలి అనే విషయంతో చెప్పాను కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ వేదిక మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఈ నేలలోనే నేను చనిపోయిన తర్వాత తను చాలించిన తర్వాత నేల ఈ గడ్డ మీదనే నేను అంతిమ యాత్ర నాది ఉంటుంది. ఆ మాదిరిగా ఉన్న క్రమంలో నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నా, ఏదైతే ఎంపీగా కలెక్టర్గా నాకు ఈ జిల్లా ప్రఖ్యాతి ఇచ్చిందో, భారతదేశ వ్యాప్తంగా నాకు ప్రఖ్యాతి ఇచ్చిందో కలెక్టర్గా, ఈ మీ అందరి ఆదరణతో ఇక్కడ ఉన్న ప్రజా నాయకులతో విద్యార్థి నాయకుల ఆదరణతో ప్రభుత్వ అధిశోభ గారి ఆధ్వర్యంలో ఏదైతే పనిచేశానో ప్రఖ్యాతి ఇచ్చిందో, ఎంపీగా కూడా ఇక్కడే కంటెస్ట్ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చినప్పుడు అందరూ 543 ఎంపీలలో నేను భిన్నంగా ఉండాలి, నేను విద్యావేత్తను కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నాకంటూ ఒక భిన్నంగా ఉండాలి, ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో 100 కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ పీబీఆర్ ట్రస్ట్ అనే కార్యక్రమం చేపట్టాను. ఆ ట్రస్ట్ కార్యక్రమాలు ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేసేది, దయచేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి హోటల్లో ప్రతి ఛాయ్ డబ్బాలో ప్రతి మార్నింగ్ వాకింగ్ పొజిషన్లో మీరందరూ కూడా సైనికులై ప్రతి ఒక్కరు ఒక వెంకట్రామ రెడ్డి అయి ప్రతి ఒక్కరు ఒక హరీష్ రావు సారై మీరందరూ కూడా ఈ 35 రోజులు నా కొరకు శ్రమించండి అని చెప్పేసి మీ అందరిని పేరు పేరున వేడుకుంటా ఉన్నాను. నేను ఉత్తి మాటలు చెప్పట్లేదు, అబద్ధాలు ఆడను, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు నాకు, నన్ను విశ్వసిస్తే నన్ను నమ్మితే దయచేసి మీరు ప్రజలకు చెప్పండి. నా మనిషిగా నేను ఏదైతే వాగ్దానం చేస్తా ఉన్నానో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వాగ్దానానికి వెనకబోను, అన్నీ కూడా 100% అమలు చేస్తానని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. నేను ఒకటే విషయం, ఏదైతే నేను పోటీ పరీక్షల్లో రాసి పరీక్ష పాస్ అయ్యానో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా మంచి వయస్సులో స్టూడెంట్ వయస్సులో హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ సెంటర్లలో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫీజులు కట్టి పుస్తకాలు కొనుక్కొని అక్కడ రూములు తీసుకొని 2 ఏళ్ళు చదవాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం, అన్ని కుటుంబాలు అవన్నీ కూడా సరిపోదు వీలు కాదు. అందుకే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఫంక్షన్ హాల్స్ గెలిచిన 9 నెలల్లో కూడా కట్టి ఆ ఫంక్షన్ హాల్స్లో యువతకి విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ కోచింగ్ సెంటర్స్లోనే వాళ్ళందరికీ కూడా ఉచిత స్టడీ మెటీరియల్ ఇచ్చి అందరినీ కూడా మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మంచి ట్రైనింగ్ ఇచ్చి పోటీ పరీక్షలలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఈ 7 నియోజకవర్గాల నుంచి మెదక్ పార్లమెంట్ నుంచి చాలా 1000 మందిలో ఉత్తీర్ణులు కావాలనేది నా కోరిక. ఎందుకంటే ఒక విద్యావేత్తగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పోటీ పరీక్షలు రాసి నేను ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి నాలాగా మీరందరూ కూడా పోటీ పరీక్షలు రాయాలని చెప్పి నా కోరిక. అదేవిధంగా పేద విద్యార్థులకు చదువుకోవడానికి విద్యా ఫీజులు కట్టడానికి ఏదైనా సహాయం చేయాలంటే కూడా ఈ ట్రస్ట్ నిధులు ఏర్పాటు చేద్దామనేది ఆలోచన. అది కాకుండా యూత్కి చాలామందికి ప్రైవేట్ ప్లేస్మెంట్స్ కావాలి. ఒక కలెక్టర్గా జాబ్ మేళాలు అందరూ నిర్వహిస్తాము, కానీ ఒక కలెక్టర్గా జాబ్ మేళా ఒక ఎంపీగా నాకున్న పరిచయాలతో ఒక పర్ఫెక్ట్ జాబ్ మేళా చూసి ఈ 7 నియోజకవర్గాలలో 6 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా నిర్వహించి అందరికీ కూడా హైదరాబాద్లో నాకు తెలిసిన కంపెనీలలో ఖచ్చితంగా 1000 సంఖ్యలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రామిస్ చేస్తా ఉన్నా. అయితే దానికి ఒక కఠోర శ్రమ చేయాల్సి వస్తుంది. ఉత్తగా ఉద్యోగాలు ఇప్పిస్తే మన ప్రావీణ్యత సరిపోదు, మన స్కిల్స్ సరిపోదు. అందుకని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇలాంటి ఫంక్షన్ హాల్స్లోనే ఏర్పాటు చేసి
మంచి ఎక్స్పర్ట్స్ తోని మన యువతకి మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు ఏదైతే ఫీల్డ్లో వాళ్ళు రాణిస్తా అన్నారో ఆ ఫీల్డ్లో వాళ్ళకి ఫస్ట్ ప్రావీణ్యత ఇచ్చి 3 నెలలు 4 నెలలు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ తర్వాత అదే ఫంక్షన్ హాల్కి మన హరీష్ అన్న ఆధ్వర్యం లోపల వారి డైరెక్షన్ లోపల మీ అందరి సూచనల మేరకి జాబ్ మేళాస్ నిర్వహించి 1000ల సంఖ్యలో హైదరాబాద్లో మంచి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన విద్యార్థులకు, అదేవిధంగా యూత్కి, అదేవిధంగా మన క్యాడర్కి ఎక్కడైతే ఫంక్షన్ హాల్స్ ఇలాంటి ఫంక్షన్ హాల్స్ ఓపెన్ చేసి అన్ని ఖర్చులు పీవీఆర్ ట్రస్ట్తోనే పెట్టుకుంటాను. ఈ 100 కోట్లు కాకుండా అదనంగా 7 నియోజకవర్గాలలో 2 కోట్ల చొప్పున ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఇలాంటి ఫంక్షన్ హాల్స్ గెలిచిన 9 నెలలలోపు హరీష్ అన్నతోని పార్టీ కార్యకర్తలతోని ఇనాగరేషన్ చేయించి మన క్యాడర్కి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతాను. ఆ ఛార్జ్ కూడా 60-70 వేల రూపాయలు ఒక ఫంక్షన్ చేయాలంటే అవుతుంది. ఆ 60-70 వేల రూపాయలు కూడా ఆదా చేసుకునే విధంగా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకు ఆ రోజు ఒక తులం బంగారం కొనియమని పెట్టి చెప్తాను. తప్పితే నేను 1 రూపాయి మాత్రమే ఛార్జ్ చేసి పీవీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా మన పేద నిరుపేద కుటుంబాలకు, మన క్యాడర్ పిల్లలకు, విద్యార్థిని వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అది ఎప్పటికీ అందుబాటులో ఉండదని చెప్పేసి నేను హామీ ఇస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలతో నేను ఏదైతే ముందుకు పోతా ఉన్నానో, ఏదైతే మీకు వాగ్దానం చేస్తా ఉన్నానో, నా జీవితం పైన నేను ఇప్పటివరకు అబద్ధం ఆడలేదు. నన్ను దయచేసి విశ్వసనీయతతో తీసుకోండి, నన్ను నమ్మండి. నేను ఏ అబద్ధం ఆడను. ఏదైతే తప్పుడు అబద్ధాలు ఆడి, ఏదైతే తప్పుడు ప్రచారాలు చేసి నా మీద విషయం దమ్ముతున్నారో అవన్నీ కూడా దయచేసి యువత మీరు బేఖాతరు చేయండి, నమ్మకండి. ప్రత్యక్షంగా వెంకటరామను చూశారు, ప్రత్యక్షంగా వెంకటరామను చూస్తూ ఉన్నారు మీరు. నన్ను విశ్వసించండి, నేను చెప్పిన ప్రతి పని అమలు చేస్తానని మీరు చెప్తా ఉన్నా. నాకొకటే, మీరు చేతులెత్తి గట్టిగా నన్ను నమ్మారా లేదా అనేది గట్టిగా ఈ హాల్ దగ్గర మీరు చెప్పండి. నన్ను నమ్మారా? నన్ను నమ్మారా? మీ అందరూ నేను చెప్పింది రికార్డ్ చేసుకున్నారు. ఈ రికార్డు అట్లే ఉంచండి. 4 రోజుల్లోపు ట్రస్ట్ ఆవిష్కరణ, సిద్దిపేట గడ్డ మీద గెలిచిన 4 రోజులు ట్రస్ట్ కార్యక్రమాలు హరీష్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ స్టార్ట్ చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. గెలిచిన 9 నెలలలోపు ఫంక్షన్ హాల్స్ కూడా ప్రతి నియోజకవర్గంలో ఓపెన్ చేసి విద్యార్థులకు కోచింగ్ సెంటర్స్, పుస్తకాలు, ఫ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా ఇస్తానని చెప్పేసి ఇక్కడ మళ్ళీ హామీ చేస్తూ, నన్ను గెలిపించాలని, మీ దీవెనలు ఉండాలని, మీ సపోర్ట్ ఉండాలని మీరందరూ కూడా చెప్పి 6 గుర్తుకు మీ ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతా ఉన్నా. యువత ఒకటే చూడండి, ఇక్కడ 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఈ 3 ప్రధాన పార్టీ అభ్యర్థులలో ఒక అభ్యర్థి గడిచిన ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలు చేసి నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని, రైతులకు నాగళ్ళు ఇస్తా అని, ఎడ్లు ఇస్తా అని 4 ఏళ్ళు కుర్చీలో కూర్చుండి మొన్న మళ్ళీ ఎలక్షన్లో ఘోర పరాజయం చెందిన వ్యక్తి ఒకరు. అందువరకు అని చెప్పి నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను కలెక్టర్గా అబద్ధం ఆడను, ఒక మినిస్ట్రేట్గా పనిచేసిన వ్యక్తిని అబద్ధం ఆడను. నేను ఏదైతే చేయదలుచుకున్నానో, ఏదైతే నాతో సాధ్యమవుతుందో హరీష్ అన్న గారి సూచనలు తీసుకొని ఈ ట్రస్ట్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేను ఏర్పాటు చేశాను. దయచేసి నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి. మీ అందరికీ కూడా నన్ను పెద్ద గుండెలో పెట్టుకుంటారని, ఈరోజు 4 మీటింగులు ఉన్నాయి, సదాశివపేట, సంగారెడ్డి, నర్సాపూర్, కాబట్టి నేను అక్కడికి బయలుదేరుతూ ఉన్నాను. మీ అందరికీ సపోర్ట్ నాకు ఉండాలని, మీరందరూ కూడా సైనికులు కావాలని, 35 రోజులు నా కొరకు కష్టపడండి, మీకు ఎంబడి ప్రజాసేవలో ఎప్పటికి ఉంటాను అని చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నా. ధన్యవాదాలు.